లాసరేషన్ అయ్యింది లెఫ్ట్ సైడ్ అప్పర ఫోర్ హెడ్ మీద ఐబ్రో. సో శుభ్రంగా క్లీన్ చేసి అంతా ప్లాస్టిక్ సర్జన్స్ దాన్ని కరెక్ట్ చేశారు, సూచరింగ్ చేశారు. ప్లాస్టిక్ సర్జన్ ఈ డాక్టర్ అది ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి. సో 1 సెంటీమీటర్ అని ఈచ్ సార్. లోపల పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం క్లీన్గా ఉందా? గాయం అంతా ఎట్లా ఉంది సార్? మేము క్లీన్ చేసినప్పుడు అయ్యి టెస్ట్ అంటే ఎక్స్రే కానీ స్కాన్ కానీ అలా కానీ చేశారా సార్? ఓన్లీ అంటే ఎలాంటి టెస్టులు చేశారు సార్? అవసరమైన ఇన్వెస్టిగేషన్ అవసరమైన లోకల్ అనస్థీషియా ఇచ్చాము, అక్కడ వరకే ఇంజెక్షన్ చేశాము, అక్కడ వరకు ఇంజెక్షన్ చేసాము. 4 కుట్లు పడ్డాయి. డీప్ డెప్త్ డాక్టర్ గారు చెప్పారు కదా, వాపు ఉంది కనుబొమ్మ పైన ఎడం పక్కన. ఎనస్థీషియా ఇచ్చారు, పుట్లు వేశారు, ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పారు గుట్లు వేశారు కదా, గాయం ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఎఫెక్ట్ ఎన్ని రోజులు అండి? అది మామూలుగా 4-5 రోజులు పడుతుందండి అది పూర్తిగా మానడానికి. వాపును బట్టి రేపు మా సింప్టమ్స్ లేకపోతే సార్ పని సార్ తీసుకోవచ్చు. ఆయన మామూలుగా పబ్లిక్ లైఫ్లోకి వెళ్తారు, చేతులు పైకి ఎట్టడము, నమస్కారం చేయడం అన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ చేయడానికి సహకరిస్తుంది అని ఇబ్బంది అవుతుంది. అది చేతికి ఏమి గాయం తగలంటే మా చెప్పలేదండి, కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. మొహం మీద వాపు ఉంటుందండి, ఆ వాపును బట్టి సార్ డిసైడ్ చేస్తారు. కంటికి ఎటువంటి ఇబ్బంది కంటికి ఏమి తగలేదు. ఓకే సార్.